హెగ్డే ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. కానీ ఆమెకి ఉన్న బ్యాడ్ లక్ వల్ల ఎక్కువ రోజులు స్టార్ స్టేటస్ని అనుభవించలేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచే ఫ్లాప్స్ ఉన్నా పూజ అందం వల్ల అవకాశాలు వచ్చాయి, క్రేజ్ వచ్చింది. కానీ తాను నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం, ఏ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవ్వడంతో ఐరన్ లెగ్ ట్యాగ్ వచ్చేసింది. టాలీవుడ్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలే దిక్కు అనుకున్న సమయంలో ఆ సినిమా నుంచి కూడా బయటకు రావాల్సి వచ్చింది. దీంతో టాలీవుడ్కి టాటా చెప్పిన బుట్టబొమ్మ బాలీవుడ్ సినిమా ఛాన్స్ల కోసం నానా తిప్పలు పడింది. ఫైనల్గా ఓ భారీ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న దేవా సినిమాలో హీరోయిన్గా పూజ ఫైనల్ అయ్యింది. ఛాన్స్ అయితే వచ్చింది, కానీ ఆమెకు ఉన్న బ్యాడ్ లక్ వల్ల సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో అనే చిన్న టెన్షన్ మాత్రం ఉంది ఆమె అభిమానుల్లో. ఎందుకంటే పూజ ట్రాక్ రికార్డ్ అలాంటిది. అయితే గ్లామర్ షో చేయడానికి ఎప్పుడూ నో చెప్పని పూజ ఈ సినిమాలో కూడా అదే మంత్రాన్ని నమ్ముకుంటే బెటర్ అని చెబుతున్నారు సినీ క్రిటిక్స్. ఎందుకంటే ఒకవేళ సినిమాకు నెగిటివ్ రిజల్ట్ వచ్చినా ఆమె పర్ఫార్మెన్స్ కి అయినా మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది. చూడాలి మరి రాక రాక వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ను ఈ ఐరన్ లెగ్ బ్యూటీ ఎలా వాడుకుంటుందో, ఎంతవరకు వాడుకుంటుందో.